హాయ్ బ్రో, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఏ విధంగా చూస్తారు? 30,000 మంది మహిళల్ని వాలంటీర్స్ ట్రాప్ చేస్తున్నారని అన్న, అది నిజాన్ని చెప్పాలంటే వాస్తవమే. అతను ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడదు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆల్రెడీ అవి బయట ప్రెస్కి అనౌన్స్మెంట్ చేసిండు, అది వాస్తవం. ఎందుకంటే మన డీటెయిల్స్ మొత్తం అన్నీ వాలంటీర్ల దగ్గరే ఉంటాయి. 10-60 మందికి ఒక వాలంటీర్ ఉంటాడు కంపల్సరీగా, ఎందుకంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నా ఏందనేది అందరికి తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళు రహస్యంగా తీసుకోవటం, మన అసలు ఇవ్వకూడదు ఆధార్ కార్డు అనే డీటెయిల్స్ అనేది ఎవరికి ఇవ్వకూడదు. అంటే సంక్షేమ పథకాలు రావాలంటే ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా? అవును, తీసుకోవాలి. కాకపోతే అది వాలంటీర్ వచ్చి మన అంతవరకే చూసుకోవాలి కానీ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ అవసరం లేదు కదన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే నాకు కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయి అన్నారు, కానీ ఎగ్జాంపుల్ ఒక కేంద్ర హోంశాఖ చెప్పింది, లేదంటే నాకు ఐబీ చెప్పింది అని ఎక్కడ కూడా ఎలాంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు కదా స్టేజ్ పైన. అతను ప్రూఫ్ లేకుండా మాట్లాడు కదా అన్న. అంటే ప్రూఫ్ లేకుండా అయితే మనకి ప్రెస్ ఎందుకు ఇస్తాడన్న ఇట్లా జరిగినాయి అని? ప్రూఫ్ ఉండబట్టే కదా ఇచ్చింది. ఓకే, అంటే ఇది వాస్తవం అంటారా? వాస్తవమే, ఖచ్చితంగా ప్రూఫ్ లేకుండా మాట్లాడరు కదా. అంటే గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వెళ్ళి ట్రాష్ అన్న. అది ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ లేకుండా 100 మంది 100 రకాలు మాట్లాడుకుంటారు. ప్రూఫ్ ఉంది కాబట్టి అనౌన్స్మెంట్ చేశాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? అంటే నిజంగానే 30,000 మంది కనిపించకుండా పోతే కేంద్ర హోంశాఖ కానీ మన అదే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదనే కదా ప్రశ్న చేసేది. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు చూస్తూ ఉండవు కదా, కనీసం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది కదా కేసు. కానీ అన్న ఇది రౌడీ రాజ్యం అయిపోయింది అన్న. వాస్తవం చెప్పాలంటే జగన్ అనేది రౌడీ రాజ్యం అయిపోయింది. ఎక్కడ చూసినా మంది అంటే వాళ్ళ తల్లిదండ్రులైనా వచ్చి గొడవ చేస్తారు కదా. చెప్పట్లేదు అన్న. స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడంటే ఎవరు అంటే ఇప్పుడు పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళని అట్లా ట్రాప్ చేస్తున్నాడని ఇంటిమేషన్ అంతే. అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో ఎలాంటి హోదా లేని వ్యక్తి, కేంద్రంలో ఎలాంటి హోదా లేని వ్యక్తి, అంటే డైరెక్ట్ ఈయనకి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటారు అన్న? ఆయన ఆల్రెడీ ప్రతిపక్షం. రీసెంట్గా అమిత్ షా గారు కూడా వచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి, ఆయన కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఈయన చేయడం జరిగింది. ఎందుకని అన్న? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రతిపక్షం మీద ఉండు కాబట్టి కంపల్సరీగా మాట్లాడాలి, ప్రశ్నించాలి కాబట్టి మాట్లాడుతుండు. ఇప్పుడు ఒక భారతీయుడిగా ఒక మనమైనా మాట్లాడవచ్చు, అందులో తప్పే ఉందన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు పలానా వాళ్ళు చెప్పారు, పలానా సంస్థ నాకు ఇచ్చిందని చెప్పి ప్రూఫ్ ఇలా ఒక పేపర్తో కానీ ఏదైనా సీడ్ ఇచ్చాడు కదా? లేదండి, ఇవ్వలేదండి. కేవలం ఆయన వెహికల్ పైన నిల్చుని జస్ట్ ఆరోపణ చేశాడు. ఆరోపణ చేశాడు కదా, తర్వాత వాట్సాప్లో మనకి మెసేజ్లో మామూలుగా చాలామంది వాట్సాప్ స్టేటస్ పెడుతుంటే చూస్తూనే ఉన్నా నేను కూడా. అది సో ఇంత రాద్దాంతం జరుగుతూ ఉంటే సీనియర్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు అన్న? ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళది, ఇతను ప్రశ్నించాడు, ఇతను సపోర్ట్ చేద్దాము. అంటే ఈ వాక్యాలు జనసేనకి మైనస్ అయ్యే అవకాశం ఉందా, ప్లస్ అయ్యే అవకాశాలు? నాకు తెలిసినంత వరకు ప్లస్ అయ్యే అవకాశం. అలాంటప్పుడు జనసేన ఈ వాలంటీర్లు వచ్చి రోడ్డు పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇక ముందు మేము ఒక్కళ్ళు కాదు కదా, అంటే అందరిని అంటలేదు కదా అతను, కొంతమంది అని స్పెసిఫిక్ మెన్షన్ చేస్తున్నాడు కదా. అందరూ వాలంటీర్లు అంటారు, కొంతమందిని అంటున్నాడు. ఇప్పుడు అందరూ ఇప్పుడు పది మంది జాబ్ చేస్తున్నాం, 10 మందిలో 10 మంది 10 రకాలుగా ఉంటుంది ఆలోచన. అందులో ఎవరో ఒకళ్ళు మిస్టేక్ చేసిన దానికి అందరి మీదకి వస్తుంది కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము అంటే ఏదైనా లోపాలు ఉంటే చెప్పాలి కానీ తీసేస్తాము అంటున్నాడు. అంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు రావాలంటే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలెక్టర్ల ఆఫీసులో చుట్టూ తిరగాల. వాలంటీర్ వ్యవస్థ వల్ల చెప్పాలంటే వాలంటీర్ అనేది చాలా వేస్ట్ అన్న. వాస్తవం చెప్పాలంటే వాలంటీర్ ఏంటంటే డిగ్రీ చేసేవాడు 5,000 ఏందన్న, అది వాస్తవం చెప్పుకోవాలంటే అదే డిగ్రీ ఉన్నాడు. ఒక సేవగా చూడొచ్చు కదా, ఒక జీతాలకే జీతం పరంగా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు మామూలుగా ఒక విషయం చెప్పాలంటే ప్రతి వస్తువు ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే అట్లా చెప్పే పెట్టేవాడు కొద్ది జీతం అన్న పెంచవచ్చు కదా. అదే వాలంటీర్లు ఏమంటున్నారంటే కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ ఇంటికి వెళ్ళి 1వ తారీఖు వెళ్ళి మేము పిలిచి వాళ్ళకి ఏమవుతుంది, ఏం కావాలి అని చెప్పి అతను కూడా ఇప్పుడు అది వాస్తవమే, నేను కాదంటలేదు. ఆల్రెడీ బాగుంది కాదంటల్లా, కాకపోతే అందులో కొంతమంది ఇట్లా చేస్తున్నారు అని ఆరోపణే అతను పవన్ కళ్యాణ్ గారు. అంటే వాలంటీర్ వ్యవస్థనే బాగాలేదు అన్నట్టు తీసేస్తాం అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా కళ్యాణ్ గారు, ఏ విధంగా చూస్తారు? అది మనం చెప్పలేమన్నా, అది ఏపీ ప్రభుత్వం డిసిషన్, అది మనం అనుకోకూడదు. నెక్స్ట్ ఏమవుతారు కంపల్సరీగా అన్న? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు?
ప్రతిపక్షం లీడర్ కి వచ్చారని వస్తే అన్న మనం చెప్పలేం అది అంటే ఇటు వైపు కనీసం మనకి ఇన్చార్జిలు కూడా లేరు ఆంధ్రప్రదేశ్ లో 170 స్థానాలకి ఇప్పటికి ప్రెజెంట్ ఇన్చార్జిలు లేరు ఆయన గతంలో కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం కనీసం డిపాజిట్లు కూడా రాలేదు ఆయన ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని కూడా లేదు సీఎం గా మీరు ఎలా మాట్లాడతారు సీఎం ఎలా చూస్తారు సీఎం కాపోయినా పర్వాలేదు కానీ ప్రతిపక్షాలు ఉంటే ప్రెషర్ చేయడానికి వీలు ఉంటదన్న అది అంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అంటున్నాడు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తున్నాం 175 స్థానాలు 160 స్థానాలు అంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అధికారంలోకి వస్తాం సీఎం అవుతాం వాళ్ళిద్దరు కలిస్తే ఒక విషయం కలవరు మాక్సిమం కలిస్తే మాత్రం వాళ్ళు ఫామ్ చేయొచ్చు కదన్న గవర్నమెంట్ అని ఆల్రెడీ టీడీపీ బీజేపీ అండ్ జనసేన మూడు కలిసి వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అది ఇంకా డిక్లేర్ అయ్యలేదు కదా అయింది కేంద్రంలో నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది అప్పుడు ఫామ్ అవుతుంది కదా అన్న ఇప్పుడు ముగ్గురు కలిసి చేస్తున్నారంటే ఒక నోడించడం మరి జగన్ గారు కూడా వై నాట్ 175 అంటున్నాడు తోడేళ్ళన్నీ ఏకమైన సింహం సింగిల్ గానే వస్తుంది అంటున్నాడు దాన్ని ఏ విధంగా చూస్తారు అన్న ఇప్పుడు గెలిపోవడం అనేది సహజం అట్లా అని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు రాజీవ్ గాంధీ అట్లాంటి వాళ్ళే ఓడిపోయారు మన దేశంలో వాస్తవం చెప్తున్నాను అతని అంత ఒకసారి చూశారు కొత్త వాళ్ళకి ఇద్దాము చూద్దాము అంటే ఫైనల్గా బ్రో 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి నా పర్సనల్ ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు వస్తే ఏంటంటే ఐటీ డెవలప్ చేస్తాడు అది పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామన్న అతను మైండ్ మెంటాలిటీ అతను ఎట్లా ఉంటుందని అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టేజ్లో కూడా అంటాడు మీరు వస్తున్నారు కానీ నాకు ఓట్లు వేయట్లేదు ఓటుగా కన్వర్ట్ కావట్లేదు అని ఈసారి అయినా ఫ్యాన్స్ ఓటు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందంటారు చాలా వరకు వస్తాయి అన్న చాలా వరకు వేస్తారు ఎందుకంటే పోయినసారి మనం ఓడించుకున్నాము ఈసారి అన్న ప్రతిపక్షం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు జనసేనకి ఈసారి నాకు తెలిసినంత వరకు అయితే అది చెప్పలేనన్న అది మన ప్రజలు డిసిషన్ కదా ఓకే బ్రో థ్యాంక్ యూ